మనము హైదరాబాద్ డివిజన్లో ఉన్నాం. తిరుమరెడ్డి ఏం మోసం చేశాడు? నాలుగంతస్తు ఐదంతస్తులు ఉన్నానికి ముఖం చూసి బొట్టు పెట్టి 10,000 రూపాయలు ఇచ్చాడు. మరి కిరాయి ఉన్నాడు 24 సంవత్సరాలు నిన్ను వచ్చి 24 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చి ఇడుండి నేను సిపిఎఫ్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో పోయినా. వాళ్ళ నుంచి నేను ఇక్కడ ఒక రోడ్డు మీద ఒక స్థాయిలో నేనున్నా. మళ్ళీ అదొక్కటి ఇప్పుడు మన రావంత్ రెడ్డి అన్న ఉండ రావంత్ రెడ్డి అన్నని దెంగాలంటే ఎవరు దెంగాలే? కేసీఆర్ అన్నే దెంగాలి. అంత మించి తప్ప ఎవరు దెంగలే? ఈ హైదరాబాద్లో సీనాని ఉన్నాడు, ఇంకొక బిజెపి నాయకుడు ఉన్నాడు. మరి తిరుమరెడ్డి ఎందుకు అంటలేవు? డబ్బులు కిరా ఉన్నానికి ఎందుకు ఇస్తలేవురా భయ్? నువ్వు ఒక్క మాట మాట్లాడతలేను మీరు మీకు నోరు లేవా? దేనికి అంటే పేదోడు ఏం చేసాడు? పేదోడు ఇప్పుడు ఓటు వెళ్ళండి. పేదోడే నువ్వు 10,000 రూపాయలు ఇచ్చినవే, నాలుగంతస్తులు ఉన్నావని నువ్వు అనుకునేవే. మరి ఆడే ఓటు వెళ్ళా ఇప్పుడు ఆడు ఓటెత్తో నువ్వు గెలుతావా? మరి ఇవన్నీ ఎక్కడ పోవాలి? అది నేను 5 తారీఖు డిజైన్కి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్పంచ్కి ఇచ్చారు, నా పోస్ట్ ఇచ్చారు, పోస్ట్ కూడా ఉంది. కానీ మన సీనాలతో కూడా కలిసిన ఇవాళ కూడా వాళ్ళ పెదనాలతో కలిసిన వాళ్ళ నాయనతో కలిసిన అందరితో కలిసిన మాట్లాడి నువ్వు ఆడికి రా ఆఫీస్కి రా అంటే ఇక్కడికి వచ్చేసిన అది నాకు ఆకాశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.